పెద్దలు అందరు కూడా చాలా తెలివిగా తప్పించుకున్నారు లాస్ట్కు కేటీఆర్ మాట్లాడతాడు ఆయన అన్ని విషయాలు చెప్తాడని చెప్పి తక్కువ తక్కువ చెప్పి మొత్తం నన్ను చెప్పమని ఇచ్చిపెట్టినరు ముందుగా మీకు ఒక విషయం గుర్తు చేయాలి నేను ఈరోజు తారీఖు ఎంత పద్దెనిమిది ఫిబ్రవరి సరిగ్గా ఏళ్ళ నాడు ఈరోజు ఏం జరిగింది యాదికుందా తెలంగాణ బిల్లు ఈరోజే పార్లమెంట్లో పాస్ అయిన రోజు మన నాయకుడు కేసీఆర్ గారి పోరాటం ఆయన నాయకత్వంలో తెలంగాణ ప్రజల పోరాట పటిమ వల్ల సరిగ్గా ఇదే రోజు ఎనిమిదేళ్ళ కిందట పార్లమెంట్లో రాజ్యసభలో లోక్సభలో తెలంగాణ బిల్లు పాస్ అయి కొత్త రాష్ట్రం ఏర్పడ్డ ఈ శుభ సందర్భాన ఈరోజు తోటాయగాయ గారు ప్రమాణ స్వీకారం చేయడం అనేది చాలా చాలా సంతోషకరం ఈ సందర్భంగా ఇప్పుడే పెద్దలు వినోదన్న కొన్ని విషయాలు చెప్పినారు వాటి గురించి నేను తర్వాత మాట్లాడతా గాని మొదలొక విషయం మీ అందరికి గుర్తు చేయాలి ఎనిమిదేళ్ళ కింద ఇదే రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఎంతోమంది అపశకున పక్షులు అడ్డగోలు మాటలు అడ్డగోలు విమర్శలు అడ్డమైన మాటలు ఎన్నో మాట్లాడిన ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఏమన్నరా నాడు అవునాయా మీది రాష్ట్రం అవుతుంది కానీ మీకేవలకన్నా మీ దగ్గర ఉన్నోళ్ళకు లీడర్లకు తెలివి ఉందా మీకు అసలు నాయకత్వ సత్తా ఉందా ఇన్ని రోజులు మేము సాధినం మిమ్మల్లా మేము నడిపినాం కాబట్టి మీరు అట్లా బతికిండ్రు కానీ మీద అంత సీన్ ఉందా మీకు ఎవడన్నా నాయకుడు ఉన్నాడా అని మాట్లాడి ఆ రోజు అదొక్కటే కాదు అది ఉన్న ముఖ్యమంత్రి అయితే అన్నాడు మే మీడికి వెళ్ళి పోతే తెలంగాణ అల్లగైతే కరెంట్ ఉండదు చీకటి అయిపోతాయి మీ బతుకులు అని మాట్లాడి కట్టె పట్టుకొని చూపెట్టిండా పటం మీద ఓ గీడ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఉన్నది రేపు మీకు కాకుండా పోతుంది మరి మీకు ఎడికి వస్తుంది కరెంటు కరెంటే ఉండదు చిమ్మ చీకట్లయితే అన్నాడు ఇంకొక ఆయన్నేమో కొత్త కొలువులు కొత్త పెట్టుబడులు కాదు ఉన్నాయే పీకుతాయి తట్టపార చదురుకొని ఎక్కడోడక్కడ విక్తాడు మీకు ఆడికెళ్ళు వస్తాయి పెట్టుబడులు మీకంత సీన్ ఉన్నదా మీకు అంత శాతనవుతుందా అని మాట్లాడినాడు ఇంకొకడు నేను చెప్పేది వాస్తవం కదా ఎనిమిదేళ్ళ కిందట టీవీలల్లో చర్చలు ఏ టీవీ చాలు చేసినా పొద్దు తెల్ల తెల్లార కొట్టనే ఏడు గంటలకు మొదలు పెడితే ఇవాళ చాట్ల తవడు పోసి కుక్కల పంచాయతీ పెట్టినట్టే రోజు తెలంగాణ అయితే ఎట్లుంటుంది ఇట్లుంటుంది అని ఒకగలు అట్లుంటుందని ఒకగలు ఇష్టం వచ్చిన మాటలు ఇంకా చెప్పాలంటే చాలా చాలా మాటలు చాలా చాలా అనుమానాలు చాలా చాలా అపోహలు కానీ ఈరోజు ఎనిమిదేళ్ళ తర్వాత ముంగటికి వచ్చిన తర్వాత ఒకసారి వెనకకు తిరిగి చూసుకుంటే ఏం జరిగింది మరి తెలంగాణలో తెలంగాణ మోడల్ ఈరోజు భారతదేశానికే ఆదర్శమయ్యింది భారతదేశానికే దిక్సూచి అయింది మన నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో మనం పెట్టిన కార్యక్రమాలు మనం పెట్టిన పథకాలను పదకొండు పన్నెండు రాష్ట్రాలకు వెళ్ళొచ్చి చూసి అబ్బా ఇంత బాగున్నాయని చెప్పి ఈరోజు వాళ్ళ దగ్గర పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే ఇది కేసీఆర్ నాయకత్వ దక్షతకు కేసీఆర్ నాయకత్వ పటిమకు ఒక తెలంగాణ బిడ్డ ఆయన సాధించిన విజయాలకు భారతదేశమే ఈరోజు అబ్బురపడుతున్న మాట వాస్తవమా కాదా ఒకసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నాను ఒకప్పుడు పశ్చిమ బెంగాల్లో ఒక సామెత ఉండేది వాట్ బెంగాల్ డస్ టుడే ఇండియా విల్ డూ టుమారో ఇండియా డస్ టుమారో అంటే ఇవాళ మేము బెంగాల్లో చేసింది మా దగ్గరికి వెళ్ళి మీరు నేర్చుకొని తెల్లారి మొత్తం మిగతా భారతదేశం అంతా చేస్తారు అని చెప్పి బెంగాల్ వాళ్ళు చెప్పుకునేది కానీ ఈరోజు గర్వంగా గల్లా గల్లా ఎగ్రెస్ చెప్పచ్చు ప్రతి తెలంగాణ బిడ్డ వాట్ తెలంగాణ డస్ టుడే ఇండియా డస్ టుమారో అని చెప్పి గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఇచ్చిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు ఒకసారి దయచేసి ఆలోచించమని కోరుతున్నాం ఎక్కడి తెలంగాణ ఎక్కడికి వచ్చింది దానికి ఒక చిన్న ఉదాహరణ చిన్న తుణ మన రాజన్న సిరిసిల్ల జిల్లానే ఎప్పుడన్నా అనుకున్నామా ఇదే సిరిసిల్లలో ఇదే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇదే సిరిసిల్ల నియోజకవర్గంలో ఆరు గంటలు తొమ్మిది గంటలు కరెంటు కోతలతోని సతమతమైన రాజన్న సిరిసిల్లలో ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుంది రైతుకు వ్యవసాయానికి అని చెప్పి ఉచితంగా వస్తుందని చెప్పి ఇప్పుడు అనుకున్నామా కలగన్నమా దయచేసి ఆలోచన చేయండి నీళ్ళ కోసం అలమటించిపోయి ఎండాకాలం ఏదైనా ఊరుకోవాలంటే ఏడ బో బిందెలడ్డం పెడతారో ఏడ కుండలడ్డం పెడతారో ఏడ తరుముతారో లేకపోతే ఎక్కడ బోర్లు మోటార్ల కోసం సతాయిస్తారో అని బాధపడ్డ ఎమ్మెల్యేలు పడ్డ జెడ్పీటీసీలు అవస్థలు పడ్డ ఎంపీపీలు ఇలా గల్లా ఎగిరేష్ ఏ ఊరికంటే ఆ ఊరు బాజాప్తా ఎర్రటి ఎండల్లో కూడా తిరుగుతామని చెప్పి ఎప్పుడన్నా అనుకున్నామా ఇంటింటికి నీళ్ళు వస్తాయి మిషన్ భగీరథ అనే కార్యక్రమం ద్వారా ఎప్పుడన్నా అనుకున్నామా ఎప్పుడన్నా కలలోనైనా ఏప్రిల్ నెలలో మన నర్మాల చెరువు మత్తడి దుంక్తుందని అనుకున్నామా ఒక్కసారి యాద్ చేసుకోమని చెప్పి నేను కోరుతున్నా ఇది కాదా కేసీఆర్ నాయకత్వ పటిమ గివి చాలదా మనకు చూస్తేందుకు చెప్పేతందుకు ఏం జరిగింది తెలంగాణలో అని ఎప్పుడన్నా అనుకున్నామా మార్చ్ ఏప్రిల్ మే జూన్లో కూడా తంగళ్ళపల్లి బ్రిడ్జ్ కింద నిండ నీళ్లు ఒక సముద్రం లెక్క మన కళ్ళ ముంగడ దృశ్యం ఉంటుందని ఎప్పుడన్నా మా దయచేసి యాడ్ చేసుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ కలలో కూడా ఊహించని ఎన్నో పనులు చేసింది ఎవరు ఉతగానే అయినాయా అగాధం మరి అరవై ఐదేండ్లు కానీ ఎన్నో పనులు ఇలా కేవలం ఏడెనిమిది ఏండ్లల్లోనే అయినాయి అంటే దానికి కారణం మన నాయకుని యొక్క కార్యదక్షత మన నాయకుని యొక్క ప్రణాళిక పటిమ మన నాయకునికి సబ్జెక్టు మీద ఉన్న అవగాహన తెలంగాణ ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ వల్లనే ఇన్ని పనులు జరుగుతూ ఉన్నాయి అయితే ఇక్కడ ఒక విషయం మాత్రమే బరాబర్ చెప్పాలి సరిగ్గా ఇదే రోజు ఎనిమిదేళ్ళ కింద బిల్లు పాస్ అయిందని నేను చెప్పినా ఎనిమిదేళ్ళ కింద ఇవాళ భారత ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ అక్కడికి వచ్చిండు ఆంధ్రప్రదేశ్లో ప్రచారానికి వచ్చిండు ఆ రోజే అడ్డంగా మాట్లాడిండు ఎనిమిదేళ్ళ కిందటనే ఏమన్నాడు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ విభజన చాలా దారుణంగా చేసిన ఒక తల్లి బిడ్డ కలిసి ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది కానీ ఇక్కడ తల్లిని చంపి బిడ్డను వేరు చేసిన బిడ్డని ఇచ్చిన కానీ తల్లిని చంపేసిన అని నరేంద్ర మోడీ ఎనిమిదేళ్ళ కిందనే మాట్లాడిండు సరే ఆ రోజు అంటే ఏదో ఆంధ్రప్రదేశ్కి వెయ్యిండు ఓట్ల ఏదో తెలియక మాట్లాడిండు ఎవడో చెప్తే ఏదో రాస్తే చదివిండేమో అనుకున్నాం ఎనిమిదేళ్ళ కిందట మాట్లాడిండు అంటే సరే పోంతి అనుకున్నాం ఊకున్నాం ఆ రోజే లొల్లి పెట్టినాం కానీ తెలియక మాట్లాడండి థి తెలివంతనం తీ అనుకున్నాం మరి ఏం రోగం పుట్టిందాకు నిన్నగాక మొన్న మళ్ళా పార్లమెంట్లో నిన్నగాక మొన్న అసందర్భంగా ఏమంటాడు మళ్ళా తలుపులు మూసి పార్లమెంటులో తలుపులు బంద్ చేసి అన్యాయంగా విభజన చేసిండ్రు అని అడ్డగోలుగా మళ్ళా మాట్లాడిండు నేను ఒకటే అంటున్నా ఇక్కడిగో వేదిక మీద పార్లమెంట్లో పనిచేసిన వినోదాన్ని ఉన్నాడు శాసనసభలో పనిచేస్తున్న మేము ఉన్నాం శాసనసభ్యులు ఒక శాసన మండలి సభ్యుడు ఉన్నాడు మేము కూడా బొచ్చేడు బిల్లులు పాస్ చేస్తాం ఎప్పుడన్నా బిల్లు ఓటింగ్కు వస్తే పక్కా దర్వాజలు బంద్ చేసే ఓటింగ్ చేస్తారు ఎక్కడైనా పార్లమెంట్ అయినా శాసనసభ అయినా శాసన మండలి అయినా దర్వాజాలు బంద్ చేసే ఓటింగ్ చేస్తారు అది కాను అది ఆ గది కూడా తెలివనోడు మన దేశ ప్రధాన అవడు నిజంగా కూడా మన దౌర్భాగ్యం అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నిజంగా ఎంత సిగ్గుమాలిన మాట నాకు అర్థం కాదు ఎనిమిదేండ్ల తర్వాత నీకు ఏం రోగం నాకు అర్థంగా తెలంగాణ గురించి అడ్డంగా మాట్లాడతాందుకు ఎనిమిదేండ్ల తర్వాత ఉరుకులు పరుగుల మీద అభివృద్ధి పెడుతున్న తెలంగాణ ప్రగతిపథంలో ముందుకు దూసుకుపోతున్న తెలంగాణ అట్లాంటి తెలంగాణకు అరపైస సాయం చేయవు మీదికెళ్ళి తెలంగాణ పుట్టుకనే ప్రశ్నిస్తాడు నేను అడుగుతున్న తమ్ముళ్ళరా నేను అడుగుతున్న సోదరులరా తెలంగాణ పుట్టుకనే ప్రశ్నిస్తున్న మోడీకి తెలంగాణ పుట్టుకనే సవాల్ చేస్తున్న బీజేపీకి ఇక్కడ పుట్టగతులు ఉండాలన్నా వద్దా ఆలోచించుకోండి రేషం ఉన్న తెలంగాణ అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను అడిగేది వాస్తవం కాదా సిగ్గుందా ఆయనకు మాట్లాడుతుంది అసలు ఏమైనా నీతుందా ఆయనకు ఆయన సొంత ప్రభుత్వం కింద పనిచేసే నీతి ఆయోగ్ సిఫారసు చేసింది ఇరవై నాలుగు వేల కోట్లు ఇవ్వండి అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమానికి ఓ పంతొమ్మిది వేల కోట్లు ఇవ్వండి చెరువులు బాగా చేసుకునే మిషన్ కాకతీయకు ఓ ఐదు వేల కోట్లు మంజూరు చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రాతపూర్వకంగా సిఫారసు చేసింది నీతి ఆయోగ్ మోడీ కింద పనిచేసే నీతి ఆయోగ్ ఎన్ని పైసలు ఇచ్చిండే ఎన్ని పైసలు ఇచ్చిండే ఎరికైనా మనకు ఇరవై నాలుగు పైసలు కూడా ఇయ్యలే ఓ గసన్ తోడు ఇవాళ మళ్ళెందో హర్ గర్ జల్ అని మాట్లాడతాడు యాడికేళ్ళు వచ్చింది హర్ గర్ జల్ మన మిషన్ భగీరథనే సిగ్గు లేకుండా కాపీ కొట్టి మళ్ళా చెప్పుకున్న తందుకు సిగ్గడ్డం వచ్చి హర్ గర్ జల్ అని చెప్పి ఇలా డ్రామా కొడతాడు మళ్ళీ మోడీ అదొక్కటే కాదు అదొక్కటే కాదు చాలా చాలా ఉన్నాయి ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఆయన కథలు చెప్పాలంటే ఏమన్నాడు ఏమన్నాడాడు రెండు వేల పద్నాలుగులో మిత్రో ఆప్ హర్ కిసికే అకౌంట్ మే జన్ ధన్ అకౌంట్ ఖోలో మై ధన్ దన్ పంద్రా లాక్ దేతాం అన్నాడా లేదా జన్ ధన్ ఖోలో మే దన్ ధన్ పంద్రా లాక్ దేతాం ఎవరికన్నా వచ్చినా ఏ పంద్రా నాకు తెలియ కదా దేశంలో మీకు రాలే కానీ మీకు ఒక చిన్న కథ చెప్పాలి మొన్న బీహార్లో పాపం వాడు కూడా అమాయక పనిషి బీహార్లో కూడా ఉన్నాడు ఒక అమాయకుడు ఆయన పేరు అరవిందో ఏదో ఉన్నది ఆయన అకౌంట్లో బ్యాంక్ కోడ్ చే బ్యాంక్ కోడ్ ఏదో తప్పు చేసిండు ఆయనకో అకౌంట్ ఉన్నది బ్యాంక్ కోడు ఆయనతో పొరపాటున ఆయన అకౌంట్లో పది లక్షల రూపాయలు వేసిండు ఏదో తప్పు అయిపోదల్ల వీడు నాకు మోడీ అని చెప్పి వాడు మొత్తం ఆ పైసలు తీసుకుపోయి ఇల్లు కట్టుకున్నాడట బ్యాంక్ కూడా మెడపడ్డాడు కట్రాబాయ్ వాపస్ అంటే నేను ఎందుకు గడితే నాకు మోడీ పంపించానని వీడు మోడీ లేదు కేడీ లేదు వాడు పంపింది లేదు పీకింది లేదు చల్ అంత జూటా అని బ్యాంకుకోడు ఆఖరికి ఇక లేక వాడు నిరార దీక్ష కూర్చున్నాడు నాకు మోడీ పంపితే ఇక్కడ బ్యాంక్ కూడా గుంజుకపోతుండడు ఎక్కడన్నా నొచ్చినాయి ఈ దేశంలో పంద్రా లాక్ ఎన్ని మాటలు చెప్పిండు పంద్రా లాక్ దేదేతం పంద్రా లాక్ కాదు కదా పందర పైసా కూడా రాలేదు ఇప్పటికీ ఎవరికి అది ఒక్కటే కాదు ఏం చెప్పిండు ఇంకప్పుడు మేరే యువ మిత్రం మే ఆప్కో దో కరోడ్ రోజ్గార్ రెండు కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం మీ అందరికి అందజేస్తా మరి ఎనిమిది ఏంలా ఎన్ని కోట్ల ఉద్యోగాలు వెళ్ళాలి పదహారు కోట్ల ఉద్యోగాలు రావాలి మొన్న సరే మనకంటే దొరకడు కాబట్టి మొన్న ఒక పాపం టీవీ వాడు పట్టుకున్నాడు పుణ్యాత్ముడు పట్టుకొని అడిగిండు మోడీ సాబ్ని మరి మోడీ సాబ్ ఏం సంగతి ఏమాయ్ అదేదో ఉద్యోగాలు అంటే రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి అంటేవి అని అడిగాండు ఏమంటే ఏం చెప్పింది తెలుసు అంత హుషారు అబ్బాబు సిరిసిల్లా కేస్పతల్ జాతే హో వాహర బజ్జీ బండి వాళ్ళ దిఖేగా ఏ పకోడి బండి వాళ్ళ దిఖేగా క్యా ఓ రోజగార్ నై అంటే ఏమంటాడా ఏమర్థమైంది దొరికాను మీకు మరి ఏమైనా ఉద్యోగాలు మోడీ అంటే మీ సిరిసిల్లా హాస్పిటల్ ముంగట పకోడలు వేసుకుంటారు కదా అది ఉద్యోగం కాదా అంటాడు అంటే చెప్పుడేమో కోట్లల్లా నరుకుడేమో కోట్లల్లా